గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు, ప్రతిదాడులు, దాడులు, మరోవైపు ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మీరు దీని అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు మనకి ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయనిపిస్తుందా, లేకపోతే అసలు ఏదైనా ఉందా, ఒక యంత్రాంగం అనేది పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? మన రెండు పార్టీలు ఏం చేశారంటే, ఒక బీహార్కు సంబంధించిన ఒక వ్యక్తిని స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నారు, ప్రశాంత్ కిషోర్. ఆయన మొత్తం మీద మన రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇంతకుముందు బీహార్ ఏ విధంగా ఉందంటే, ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసుకుంటూ, ఆ విజయాన్ని చూసుకుంటూ బీహార్ని అభివృద్ధిలో అత్యంత లోతుకు తొక్కేశారు. అదే విధమైన స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం పెట్టుకోవడం వల్ల ఈరోజు ఆయన మన రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా చేయడంలో సఫలీకృతుడయ్యారని మొట్టమొదటి పాయింట్గా నేను చెబుతున్నాను. తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు ఇన్ని దాడులు, దండయాత్రలు జరుగుతున్నాయని చూస్తే, వీళ్ళు ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలన్నది వీళ్ళ ఆరాటం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చినాడు కాబట్టి దానికి 5 సంవత్సరాల్లో దాన్ని 4 రెట్లు, 5 రెట్లు చేసుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అయినా కుర్చీలో కూర్చోవాలి. వీళ్ళంతా ఏంటంటే ఆశతో వచ్చినాడు. ఆశతో వచ్చినవాడు ఎప్పుడు కూడా దోపిడీ చేస్తాడు, ఆశయంతో వచ్చినవాడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి వీళ్ళంతా ఆశతో, కుర్చీ మీద ఆశతో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఈ విధమైన పరిస్థితులు. తర్వాత మూడవది, ఇదేదో మనం రెండు పార్టీల మధ్య గొడవ అనుకుంటున్నాం, కానీ ఈ విషయాలన్నీ కూడా మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే వీటి గురించి ఇన్ఫర్మేషన్ పెడుతుంది. కాబట్టి ఏ పెట్టుబడిదారుడు వస్తాడండి రేపు రాష్ట్రంలోకి? రాష్ట్రాన్ని ఎవరైనా పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ చేయడానికి ఎవరు కూడా వెనుకరారు. అందువల్ల ఈ రాష్ట్రాన్ని అత్యంత అదప్ పాతాళానికి తొక్కడానికి ఈ అన్ని పార్టీలు కూడా నిర్ణయం అయిపోయి వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ వాదనలు, ప్రతివాదనలు అవి జయం పొందాలి. తర్వాత ఎన్నికల ముందే కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది, ఒక మహాయుద్ధం జరగబోతోంది, ఈ విధమైన మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి అటువంటి నాయకుల్ని మనం ముందుకు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ఇది చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్లు. తర్వాత మీరు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని. ఎలక్షన్ కమిషన్ దగ్గర సూపర్ పవర్స్ ఏమీ లేవు. ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ ఉన్న యంత్రాంగం మీదే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. మరి ఇక్కడ యంత్రాంగం ఇప్పుడు చూసాం మనం ఏ విధంగా ఏ విభాగాలు ఎవరెవరి చెప్పు చేతల్లో నడుస్తున్నాయని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు పల్నాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఇంకా రకరకాల ప్రదేశాలు కావచ్చు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇదొక వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాంతంలో జరుగుతోంది కదా, టీవీల్లో చూపిస్తారు, మరి మా ప్రాంతంలో ఎందుకు జరగట్లేదు అని మొదలవుతుంది. కాబట్టి ఈ విధమైన భయంకర పరిస్థితులలో రాష్ట్రం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఆపడానికి ఎవరో కోరినట్టు కేంద్ర బలగాలు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మన వాళ్ళు చేతులు ఎత్తేశారు. సో ఆ విధమైన పరిస్థితులలో రాష్ట్రానికి రేపు జరగబోయే అభివృద్ధి కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవి రావడం చాలా కష్టం. ఈ బాధ్యతను గ్రహించి పనిచేయాలి. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఈగోలు, తర్వాత వచ్చేసి వాళ్ళ మాట నెగ్గాలి. ఏది ఏ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మేము వెళ్ళి కుర్చీలో కూర్చోవాలన్న తపన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఎన్నుకుంటుంటే లక్ష్మణ్ గారు ఇక్కడే